हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हनी कुकरी कुकिंग। ई रोज़ मन ई वीडियो लो चाला सिंपल गा उंडे एंतो टेस्टी गा उंडे चाला ईजी गा चेसुकुने गोबी पकोड़ी एला चेसुकोवालो चूद्दाम। ई गोबी पकोड़ी चाला ईजी गा चेसुकोवच्चु, एवरैना दीन्नी चेसुकोवच्चु, चाला टेस्टी गा कूडा उंटुंदी। ई गोबी पकोड़ी कोसम कालीफ्लवर नी तीसुकोवाली। इला तीसुकुन्न कालीफ्लवर नी कोंचेम पेद्द पेद्द मुक्कलुगा कट चेसुकोवाली। वीडियो चूपिस्तున్న సైజ్ లో ఉంటే సరిపోతుంది। తర్వాత ఒక బౌల్ లో కొన్ని వాటర్ తీసుకోవాలి। ఇలా తీసుకున్న ఈ వాటర్ లో 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి। అదే వాటర్ లో 1/2 టీస్పూన్ salt వేసుకోవాలి। ఈ వాటర్ ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఈ వాటర్ లో వేసుకోవాలి। ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ని మెత్తగా ఉడికించుకోవాలి। తర్వాత स्ट्रेनर लो वेसी वाटर ने मत्तम बड़गट्टुकोवाली। तर्वाता ओक बाउल तीसुकोनी अंदुलो 2.5 स्पून्स बियम पिंडी वेसुकोवाली। अंदुलोने 1/2 टीस्पून कारम, 1/2 टीस्पून साल्ट, 1/2 टीस्पून धनियाल पौडर, कास्ता वंट सोडा, कास्ता रेड फुड कलर, फुड कलर अनेది కంప్లీట్ గా ఆప్షనల్ అండి। తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి। వీటన్నిటిని పిండిలో బాగా కలిపేసుకోవాలి। ఫుడ్ కలర్ అనేది మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు। ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి। తర్వాత ఈ పిండిలో ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। కాలీఫ్లవర్ కి మొత్తం మనం కలుపుకున్న పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాలీఫ్లవర్ పీసెస్ ని విడివిడిగా దూరం దూరంగా వేసుకోవాలి। ఆయిల్ లో వేసిన వెంటనే కదిపేయకుండా ఒక్క 1 నిమిషం ఆగి తర్వాత వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। इला वीडियो चूपिस्तున్న విధంగా పైకి కిందకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీడిని ఆయిల్ లో నుంచి తీసుకోవాలి। ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి। టిష్యూ పేపర్ లో వేసుకోవడం ద్వారా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది। ఇదే విధంగా అన్ని కాలీఫ్లవర్ పీసెస్ ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత స్టవ్ పైన మరో బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకుని కూడా ఈ ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత అదే pan లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పకోడీని ఇందులో వేసుకోవాలి। వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ పకోడీ వేడివేడిగా రెడీ చేసుకోవచ్చు। చాలా సింపుల్ గా ఈ గోబీ పకోడీని మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు। ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ గోబీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి। దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।